50-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట తర్వాత నేను బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ ఆ నాయకులను మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పోయి మీరు సీట్లో కూర్చోవాలి, లేదా మీకు ఊళ్ళలో సావు తిప్పబడతా. జాగ్రత్త, అధ్యక్ష 30 సంవత్సరాలుగా 1994 జూలై 7 తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది మాదిగలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది. ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది. అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతో మంది కార్యకర్తలు బలిదానమైనారు. దాదాపు 17 మంది మాదిగా యువకులు బలిదానమైనారు. ఆ బలిదానమైన దాంట్లో గాంధీ భవన్లో ఎవరైతే ఇంజూర్ అయ్యి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతో మంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా అవకాశం మాకు రావాలి, మా వాటా మాకు రావాలి, మేము ఎవరికి శత్రువులం కాము, ఎవరు మాకు శత్రువులు గారు, అన్నదమ్ముల కలిసి ఉంటాం, ఎవరి వాట వాళ్ళు తీసుకుంటాం. ఏ విధంగా అయితే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళు పోరాటం జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న డప్పు సంకకేసుకొని చిటికేసి దరువేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే. కానీ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా రాజేరు పెట్టిన తర్వాత ఏం లేక పీకేసారు, ఎందుకు పీకేసారో కూడా ఆ పీకేసినోడు చెప్పలే, పీకే పడ్డోడు చెప్పలే ఇంతవరకు. కనుక మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు, దానికి ఒక పత్రలే బిల్కులే ఏది లేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు అది లేదు. సరే, ఆ ప్రభుత్వం నింగి దగ్గరానికి వదిలేసినాం. మాదిగల కోపం వచ్చింది, ఓట్లేసారు, మేము అక్కడ కూర్చొని పెట్టి మేము ఇక్కడ వచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవనీయ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలను పిలిచి మీరందరు జస్టిస్ సురేశ్రెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సురేశ్రెడ్డి గారితో దాదాపు 3 గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి, ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది, దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది. ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది. ఇవాళ 30 సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఎందుకంటే మాదిగలు అనే వాళ్ళు ఊరుకు దూరాన వెలివేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు. ఆ కష్టజీవుల తరఫున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1974లో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులను హరిజనులను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ. ఇవాళ కూడా ఏబిసిడి వర్గీకరణ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం వినిపించి
ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకోసం దీనికోసం కొట్లైనా అమరుడైన మోదిగా అమరుడైన మోదిగా కూడా నీకు సందర్భంగా జవాబు అర్పిస్తా ఉన్నాను. నేను అందుకో చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో, మాదిగలందరూ కూడా ఈ నా నినాదంతో మాదిగలందరూ కూడా ఒక బోధ ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నివ్వాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.